హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేందన్న తాజా వార్త ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ తీవ్ర అనారోగ్య పాలవడం అయితే జరిగింది వడదెబ్బతో పాటుగా షారుఖ్ ఖాన్ కు హార్ట్ స్ట్రోక్ రావడం అయితే జరిగింది బాలీవుడ్ హీరో కేకేఆర్ కో ఓనర్ షారుఖ్ ఖాన్ కు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా సమాచారం ప్రస్తుతమైన అహ్మదాబాద్ లోని కేడి ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు అయితే తొలుత వడదెబ్బతో అస్వస్థ గురై షారుఖ్ ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వచ్చాయి అయితే తాజాగా తెలిసిన సమాచారం మేరకు షారుఖ్ వడదెబ్బతో పాటుగా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా సమాచారం కాగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు షారు కొడదెబ్బ అధిక వేడి కారణంగా కాస్త అస్వస్థ గురైనట్లుగా మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం అయితే ఉంది ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు ఇప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్ విషయం బయటికి రావడంతో ఆయన అభిమానులు కంగారు అయితే పడుతున్నారు లీగ్ దశలో తొమ్మిది విజయాలతో టేబుల్ టాపర్ టేబుల్ టాపర్గా ప్లే ఆఫ్స్ కు చేరిన కేకేఆర్ కాలిఫ్లవర్ వన్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో కలిసి తలపడింది ఈ మ్యాచ్ చూసేందుకని షారుఖ్ ఖాన్ కూడా స్టేడియంకి వచ్చారు అయితే కేకేఆర్ మ్యాచ్ గెలిచిన తర్వాత లోకి వెళ్లి ఆటగాళ్లను కలిసిన షారుఖ్ ఖాన్ కేకేఆర్ ఆటగాళ్లను ప్రశంసించారు ఈ మ్యాచ్ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారు తౌలుత అధికబడి వడదెబ్బతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిన దాంతోపాటే మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం షారూక్ కు అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయి ఆయనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ప్రస్తుతం షారుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని అభిమానులు భయపడాల్సిన పని లేదని వెల్లడించారు షారుక్ హాస్పిటల్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థన చేస్తున్నారు కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని అలాగే షారుక్ స్నేహితురాలైనటువంటి జూహీ చావ్లా ఆసుపత్రిలో ఉంటూ ఆయనకి అందుతున్నటువంటి వైద్య సేవలను దగ్గరుని మరి చూసుకుంటుంది మరి షారూక్ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటూ వస్తున్న వార్తలపైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి